దేశాంగ విధానం అంటే తొత్తర వ్యవహారాలు కాదు అంటే ఎట్టబడితే పడితే ఎట్ట పిచ్చి పిచ్చిగా సరదాగా జోగ్గా వ్యవహరించడం కాదు ఒక దేశానికి సంబంధించిన పాలకుడుగా ఉన్నప్పుడు ఆ దేశ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలి భారత్ తెలివి తక్కువ రష్యాని ను అమెరికాని వదులుకోవడానికి ఎందుకని తటస్థ పాత్ర పోషిస్తోంది రష్యాకి నువ్వు యుద్ధం చేయొద్దని చెప్తుంది అమెరికాతో కరెక్టే రష్యా మంచిగా చేయట్లేదు జాగ్రత్తగా అది బాధ్యతగా ఉండట్లేదు అని చెప్తుంది ఇలాంటి స్ట్రాటజీస్ అంటారు ఇక్కడ ఏదో ఒక పక్షానికి వెళ్ళిపోవడం కాదు ఇద్దరికి కూడా సన్నిహితంగా ఉండాలి అలాగే ఇద్దరికి దూరంగా ఉండాలి అదే తటస్థత అంటారు అప్పుడు మన పని మనం అట్లా కాకుండా ఒకళ్ళ వైపు ఉంటే వాళ్ళు చేసే తప్పులు అవతలోడి తప్పులు కూడా మన్నెత్తిన రుద్దబడతాయి ఇదే కీలకమైనటువంటి అంశం ఇది పాకిస్తాన్ ప్రధానమంత్రికి మాత్రం అట్లా కాదు ఏదో ఒక గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ అంతా తనని కాపు కాసుకొస్తు అనుకుంటాడు కనీసం బుద్ధి రాలేదు ఇప్పుడు చైనా గ్రూప్లో చేరాడు చైనా వాడు ఏం చేశాడు అప్పుకి డబ్బులు రాబట్టుకుంటున్నాడు ప్లస్ కాబూలు పట్టి పట్టిపీడిస్తున్నాడు కానీ ఏమన్నా ప్రత్యేకించి చేసి పెట్టాడా అలాగే ఇప్పుడు రష్యా వెనకాల తిరుగుతున్నాడు రష్యాతో కలవాలన్నది ఎందుకంటే రష్యా మొదటి నుంచి ఇండియాకి వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది అమెరికా ఇంతకుముందు పాకిస్తాన్కి వ్యూహాత్మక భాగస్వామి ఉంది పాకిస్తాన్ ఎప్పుడైతే అమెరికా పక్కన పెట్టేసిందో ఇప్పుడు రష్యా గ్రూప్లో చేరితే అప్పుడు చూసుకుంటాం దీంతో అమెరికా ఏం చేసింది ఇంతకుముందే అమెరికా ఎఫ్ఏటిఎఫ్లో దాన్ని చేర్చడానికి ట్రంప్ ఆనాడు సహకరించాడు మనకి ఇప్పుడు అది బ్లాక్ లిస్ట్లోకి వెళ్లే సందర్భంలో రష్యా సహకారం తీసుకోవడానికి అని చెప్పేసి యుద్ధం సమయంలో వెళ్తే రష్యా అధ్యక్షుడు దగ్గరకు వస్తాడు అనుకుంటే రష్యా అధ్యక్షుడు దేశం విడిచి నువ్వు తొందరగా పోరానాయన అని చెప్పాడు అబ్బో నువ్వు నిన్ను గలవకుండా వెళ్తే మా దేశంలో నా పరువు పోతుంది ఇప్పటికే ఇండియన్ వాళ్ళు బోల్డ్ అంత ట్రోల్ చేస్తున్నారు నన్ను కాబట్టి నిన్ను గలవకుండా వెళ్ళడానికి రెండు రోజుల పర్యటన మళ్ళీ పొడిగించుకుని అక్కడే కూర్చున్నాడు ఈ లోపుగా అమెరికా కోప్ వచ్చింది నువ్వు అక్కడే కూర్చుని రష్యాని ఖండించండి ఖండించలేదు కాబట్టి తాజాగా ఎం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాకిస్తాన్ నేషనల్ బ్యాంక్ కింద ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల పాక్ రూపాయలు అంటే యాభై ఐదు బిలియన్ డాలర్లకి పెనాల్టీ వేసింది వాళ్ళు ఇంతకు ముందు కట్టాల్సినటువంటి డబ్బులకి ఇంతకుముందు పెనాల్టీ లేకుండా సహకరించింది అమెరికా ఇప్పుడు ఆ పెనాల్టీ వేసి అది కట్టమంది ఇది మూలిగే మీద తాటిపండు చందంలాగా అవుతుంది పాకిస్తాన్ పరిస్థితి